హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, అబ్బబ్బ మీ అభిమానం చల్లగుండా. 3 నెలల గ్యాప్ వచ్చినా కానీ ఏమాత్రం తగ్గకుండా అలాగే అభిమానిస్తున్నందుకు, మన వీడియోలు చూస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎండలు అయితే మామూలుగా లేవబ్బా. ప్రజెంట్ మన 11 పిల్లల్ని జాగ్రత్తగా సురక్షితంగా బోన్లో పెట్టేశాను. చూద్దాం ఎలా ఉన్నాయో ఏంటి అనేది. డెఫినెట్గా వీటిలో నుంచి ముందు ఇంకా క్లియర్గా చెప్తాను. మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే, నన్ను అభిమానించే మీ అందరి కోసం ఏదో ఒకటి చేయకపోతే, తిరిగి మీకు ఏదో ఒకటి ఇవ్వకపోతే డెఫినెట్గా లవ్ అయిపోతాం. ఫ్రెండ్స్ ఒక్క మాట, ఫస్ట్ నుంచి మీరు నన్ను చూస్తున్నారు, ఒక్కసారిగా మనం పెద్ద ఫామ్ అవుట్ ఏర్పాటు చేసి పెద్ద పెద్ద కోల్డ్ని మెయింటైన్ చేసి అలా చూపించలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను చెప్తానే ఉన్నాను, మనం చాలా చిన్న మిడిల్ క్లాసు, నెమ్మది నెమ్మదిగా ముందుకి అభివృద్ధి చెందుతూ ఉన్నాము. మన ఎక్స్పీరియన్స్ని పెంచుకుంటూ స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తున్నాం. ఈ మాట ఎందుకన్నానంటే చూడండి, మన గంపలు కూడా ఎలా ఉన్నాయో. మొన్నే కుక్క ఒకటి లానుకొచ్చి ఇలాగ ట్రై చేసిందనమాట, స్పీడ్గా ఎలర్ట్ అవ్వబట్టి మిగిలించుకున్నాను. సో అసలు విషయానికి వచ్చేస్తే మనవి చిన్నవే అనమాట, మరీ పెద్దవి కాదు, అలానే మరీ చిన్నవి కాదు, మీడియం సైజ్ అనమాట. సో నాకున్న దాంట్లోనే నన్ను అభిమానించే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను. అంటే కొంతమంది ఏంటంటే తెలిసి తెలియక, అంటే మధ్యలో వచ్చారు వాళ్ళకి తెలియకపోవచ్చు. బహుశా మన దగ్గర ఫస్ట్ నుంచి కూడా పెద్ద పెద్దవి లేవు, నెమ్మది నెమ్మదిగా ముందుకెళ్తూ తెచ్చుకుంటూ ఉన్నాం అనమాట, డెవలప్ చేసుకుంటూ. సో నాకున్న దాంట్లో నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒక్కసారిగా పెద్దవి మన దగ్గర లేవు, మీరు కూడా చూస్తున్నారు, అబద్ధం చెప్పడానికి కూడా ఏం లేదు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను మీకు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కించపరిచేలాగా మాట్లాడారు, వాళ్ళకి తెలియకపోవచ్చు, బహుశా మధ్యలో వచ్చారు కాబట్టి చూసి ఇవి చిన్నవి అని చెప్తాం. బట్ మనం కష్టపడి పైకి వెళ్తామని వాళ్ళకి అర్థం కాదు. సో అది నచ్చే అనుకుంటా మనం చాలామంది ఫాలో అవుతున్నారు. ఫస్ట్ టైం నేను అరేంజ్ చేసిన గుడ్లను బట్టి 7 పిల్లలను అయితే దించింది, ఇంచుమించుగా 10 కొన్ని వెళ్ళిపోయినాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12 అయితే చేశాడు. దీంట్లో 2 పిల్లలు మన తెల్లోడి ఉన్నాయి, మిగతా కొన్ని వచ్చేసి కక్కిరాయి సేమ్ కలర్ దిగుతాయి, ఇంకో 2 వచ్చేసి డ్యాగల్ దిగుతాయి. దేవుడి దయ వల్ల మంచిగా పెరిగి పెద్దవి అయితే మన సబ్స్క్రైబర్స్కి గివ్ అవే రూపంలో ఇవ్వాలని అనుకుంటున్నాను. మన దగ్గర ఉండే పెట్లో పక్కాగా 10 పిల్లలను అయితే ఇస్తాయి. ఎక్స్ట్రా ఇంకా ఎన్ని వస్తే అంత మన అదృష్టం అనమాట. లాస్ట్ టైం మన కర్రోడు 15 పిల్లల్ని ఇచ్చాడు ఏకంగా. కొంతమంది అడుగుతున్నారు బొడ్డోడు ఏడనియా అని. వీడే ఫ్రెండ్స్ మా బొడ్డోడు. వీడిని చూసిన ప్రతిసారి మా రాజుగాడి గుర్తుకొస్తూ ఉంటాడు, ఎందుకంటే సేమ్ టు సేమ్ కలర్ అనమాట. వీడిని ఫస్ట్ నుంచి చాలా గారాబంగా పెంచానమాట, అందుకనే బయటికి ఫ్రీగా వదిలేశాను. ఆ నెపంతో వీడు పెట్టలను దొరికినట్టు తొక్కుతూ ఉన్నాడు. కట్టేసున్న మా షేర్ ఖాన్ దగ్గరికే పెట్టలన్నీ వెళ్తూ ఉంటాయి. మా ఊరు తరుణా కానీ బొడ్డోడు వాడి దగ్గరికి వెళ్ళవన్నమాట, అందుకనే అప్పుడప్పుడు షేర్ ఖాన్తో కాలు దూగుతూ ఉంటాడు. కట్టేసున్నారని ధీమాతోనే వస్తాడు మిత్రమా, లేకపోతే వీడంటే చాలా భయం దానికి. నెక్స్ట్ మన సామ్రాజ్యంలోకి వీలైనంత ఎక్కువ మంది మన షేర్ ఖాన్ దింపాలని చూస్తున్నాను. మొత్తానికి బొడ్డోడికి పొగరు ఫిగరు 2 రెడీ అయిపోయినాయి, ఇంకా యుద్ధానికి రెడీ అనమాట. ఇప్పుడుదాకంటే చిన్నపిల్లోడు అని చెప్పి వదిలేశాను, ఇక్కడ నుంచి వీడిని కూడా బంధిచ్చేసే టైం అయితే వచ్చింది. అలా బంధివ్వలేదంటే దొరికిందని దొరికినట్టు తొక్కుంటా వెళ్ళిపోతున్నాడు. దీన్ని షేప్లో చూసిన ప్రతిసారి నేను ఇష్టంగా చూసుకునే మా రాజుగాడు వచ్చాడని అనిపిస్తూ ఉంటుంది. వీటి కోసం మంచి ఫామ్ లాగా రెడీ చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటాను, అలాగే వెనక్కి వెళ్ళిపోతుంది, అది ఒక కల్లాగే మిగిలిపోతుంది. రెడీ చేసుకుందాం ఫామ్ అనుకునే టైంకి ఏదో సమస్య వచ్చి పడుతుంది, అందువల్ల అనుకున్న పని ఎప్పటికప్పుడు వెనకబడిపోతూ ఉంది. ఈసారి అయినా కడతానో లేదు చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కక్కిరాయ పిల్ల ఒకటి ఉంది కదా పెట్ట, వచ్చే పెట్లన్నింటికి మన నెమల్నిను బొడ్డోడిని అంటిస్తాను. ఓన్లీ మన షేర్ఖాన్ పిల్లలే కావాలని చెప్పి ఇప్పటిదాకా పాపం నెమలకి అవకాశం ఇవ్వలేదు. ఇక నుంచి సైజులను బట్టి మన నెమలకి సపరేట్గా కొన్ని వదులుతాను, ఎందుకంటే మన దగ్గర ఉన్నట్లో ఎర్రోడు చాలా పెద్దోడు అనమాట, వాడికి వచ్చేసి షేర్ ఖాన్ని అలాగే కక్కిరాయికి కూడా. దీనికి వాటి నుంచి వచ్చే పిల్లల్ని ఏదన్నా పెట్టలు వస్తే కనుక అయితే వాటిని సపరేట్ చేస్తాను. దీనికోసం మన బాలయ్య బాబు సినిమాలో డైలాగ్ లాగా నీకు తెక్క రేగాలేమో, నాకు 24 అవర్స్ ఆన్లో ఉంటుంది అన్నట్టు మా ఓడు ఎప్పుడు టెంపర్లోనే ఉంటాడు. ఒకరోజు షేర్ ఖాన్ గారిని ముందు వదిలేశాను, వాడిని ముందు వదిలేశాన సంగతి మర్చిపోయి వీడి గంప ఎత్తేసాను. ఈ లోపల బయట ఒక బీభత్సం జరిగింది. ఆ యుద్ధంలో బాగా ఏపుగా పెరిగిన ఈడు 2 కాటాలో ఒక కాట విరిగిపోయిందనమాట. ముందు నుంచి నేను చెప్తున్నట్టే చూడండి, ఇక్కడ ఈడేమో కర్రోడు పొదుకున్నాడు, ఈడు కాపలాగా అత్తున్నాడు. కాపలా దేనికి అనుకున్నారు, అది లెగితే తొక్కేద్దామని. ఒక 1 వారం రోజులు వీటిని సురక్షితంగా కాపాడి తర్వాత ఫ్రీగా బయటికి రెడీ చేస్తాను. దీని పిల్లలు వచ్చేసినాయి, నెక్స్ట్ మా కర్రోడు పిల్లలు రెడీగా ఉన్నాయి.
మ్యాక్సిమం ఒక 2 వారాల్లో ఆ పిల్లలు కూడా దిగుతాయి. ప్రజెంట్ అయితే బయట వాతావరణం మారిపోయింది, పెద్ద తుఫాన్ వచ్చేలాగే ఉంది. వర్షం పడుద్ది అనుకునే లోపలే మళ్ళీ నెక్స్ట్ డే ఎండ స్టార్ట్ అయిపోతుంది. మన దగ్గర ఉన్నట్లో పెద్ద పెట్ట ఇది ఎర్రది. వామ్మో ఇదేంటి, ఇది ఇప్పుడు దాకా మంచి ఎండ ఉందో ఒక్కసారిగా వాతావరణం అయితే మారిపోయింది. వాతావరణం అయితే ఒకసారిగా చేంజ్ అయిపోయింది, వర్షం పడే సూచనలు కూడా కనపడుతున్నాయి. చిన్న ఇష్యూ వల్ల మీకు నాకు ఒక 3 మంత్స్ గ్యాప్ వచ్చేసింది. సో అలాంటి ఇష్యూ మళ్ళీ మళ్ళీ రాకుండా నెక్స్ట్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేసినప్పుడు మళ్ళీ వీడియోలు అయితే లేట్ అవ్వకుండా దాంట్లో మనం రిలీజ్ చేసుకోవచ్చు. సో ముందు ముందు ఆ వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.